అరే మేమిద్దరం మా అక్క కగ్గల కోతమని అనుకుంటున్నాం రా. ఎక్కడికి రా? అరే మేము మక్కల కోతున్నాగా, నేను బయట కావాలంటా. అరే పోయిన సరే జాకెట్ అక్కడ దొరక పట్టించాను. అరేరా కావాలైతే మాతడి చేయడానికి రా. సరే అత్త పోరా. అయితే నీ వాళ్ళ చేయడానికి రా. నీ చేయడానికి అన్నా అబ్బమ్మ చేయలేద్దామన్నా మన అనుకూడతాయి. ఏం కదన్న కమ్ముదాం. అరే మీ నాన్నమ్మ పైసలు కమ్మంగా లేకుండా రెండు కంకులకు వచ్చిందా రా. ఓ ప్లీజ్ రా బబ్బియో. చట్ టెంపుడే పా. అరే పోదాం పారా. పోదాం పారా. అది ఓ బుర్ర పడే మెలవని. ఓ నిమే చిక్రెంట్ తెంపుకొని పోదాం, కాల్చుకుందాం, ఎంజాయ్ చేద్దాం రా. సరే చింకన్న రెండు దొరికినాయి. నాకే దొరకలేదు రా మక్కలకు, మీకు రెండు ఇంపమవుతుర్రు మంచిగా. అరే మన ఏమైనా కంకులు చెప్పినా? చెప్పండి రా. చెప్పలేదు దీపులే ఆగురా మీ జేబులు చూస్తా. అప్పచ్చి చెప్పి ఇంటున్నా హుక హుక ఆడి. నో 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 నో. అరే అప్పటి చెప్తా చెప్తా అని చెప్పిర్రు కానీ కంకులు తెంపిరా అని చెప్పిర్రారా. అరే బంద్ చేయరా మీ పంచాయతీ. నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావే? అరే చేను కాపులు నేనే రా. కంకులు కంకులు అంటూ చెట్టు పెట్టేసిరు కదా. ఇట్లయితే అని నాకేమే కదా. అందుకోసమే అద్దన్నరా. అద్దన్నం మంచిగానే ఉంది, రెండు కంకులు తెంపుతీ కదరా. అరే ఈసారి ఇచ్చి పెడుతున్నా మనోళ్ళని, ఇంకోసారి తెంపితే మంచిగా అయిందా? మైరా జామకాయ దొంగలు మంచి కంకులు దొంగలంటే మళ్ళీ వేసినావా? ఇంకోసారి కంకులు జామకాయలు వస్తే ఈపు సంత కాపేదనా?
మీరు ఈ వీడియోని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ మాకు ఎంతో బలం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.